వెల్కమ్ బ్యాక్. నెల్లూరు కార్పొరేషన్ బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీల్లో నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రాజకీయ పార్టీల పొత్తుల చర్చలు కొలిక్కిరాని కారణంగా అన్ని పార్టీలు వేర్వేరుగా నామినేషన్లు దాఖలు చేశాయి. ఈ రెండు రోజులు కీలకం కావడంతో నెల్లూరు రాజకీయాలు రంజుగా మారాయి. నెల్లూరు జిల్లాలో తాజా రాజకీయ పరిస్థితులపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. 3, 4, 5 రోజుల పాటు సాగినటువంటి నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం నిన్న సాయంత్రం 3 గంటలకు ముగిసింది. అయితే ఈ నామినేషన్లో అన్ని పార్టీలు కూడాను విరివిగా పోటీ పడినాయి. దీనిలో నామినేషన్ దాఖలు చేయడానికి నెల్లూరు నగరపాలక సంస్థలో ఉన్నటువంటి 54 వార్డులకు గాను పూర్తిగా 470 నామినేషన్లు దాఖలైనటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, ఏ పార్టీకి సంబంధించినటువంటి వారు కాకుండా ఉన్నటువంటి ఒక స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా 471. అయితే ఈ 471లో అత్యధికంగా 155 నామినేషన్లు ప్రతిపక్షమైనటువంటి టీడీపీ పక్షాన్ని సాగా 139 నామినేషన్లు అధికార పార్టీ వైసీపీకి చెందినటువంటి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. అయితే వీటిలో కొన్ని డమ్మీ నామినేషన్లు ఉన్నాయి, కొన్ని అవసరం రీత్యా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి సమస్యల రీత్యా ఉన్నటువంటి పరిస్థితుల్లో నామినేషన్లు దాఖలు చేయడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ఒకసారిగా నెల్లూరు నగరపాలక సంస్థే కాకుండా బుచ్చిరెడ్డిపాలెం మొట్టమొదటిసారిగా నగర పంచాయతీగా పదోన్నతి చెందినటువంటి బుచ్చిరెడ్డిపాలెం సంబంధించినటువంటి యొక్క వార్డు ఎలక్షన్స్, మున్సిపల్ ఎలక్షన్స్లో అక్కడ కూడా 20 వార్డులకు సంబంధించినటువంటి నామినేషన్లు జరిగినాయి. ఈ నామినేషన్లు 128 నామినేషన్లు దాఖలు అయినట్టుగా ఇప్పటికే అధికారులు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే పూర్తిగా ఈ రెండు సెగ్మెంట్లో జరుగుతున్నటువంటి ఎన్నికలు ఉన్నాయో, ఈ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అలాగే ఈ రెండు సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పరిస్థితులు ఒకసారి పరిశీలిస్తే పూర్తిగా కూడా ఇక్కడ ఒకే విధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడాను పూర్తిగా సిపిఎం పార్టీ వామపక్షాలు ఉన్నటువంటి యొక్క వాళ్ళ ప్రభావం ఎక్కువగా జిల్లాలో ఉండడంతో ప్రతిపక్షం సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ వామపక్షాలతో పొత్తుకై కూడా ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో గత 3 రోజులుగా సాగినటువంటి ఒక పొత్తుల చర్చలు అయితే ఇంకా ఒక కొలికిరైనటువంటి పరిస్థితి. కేవలం తెలుగుదేశానికి సంబంధించినటువంటి ఒక సిపిఐ మధ్య సాగినటువంటి పొత్తుల్లో ఒక్క నగరపాలక సంస్థకు సంబంధించినటువంటి ఒక సీటును ఇవ్వడానికి అయితే టీడీపీ అంగీకరించడంతో సిపిఐకి అలాగే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి ఒక పొత్తు కూడాను ఈరోజు ఫలించింది. అయితే ఇక్కడ అత్యధికంగా ఉన్నటువంటి ఒక మేజర్ పార్టీ పోషిస్తున్నటువంటి ఒక సిపిఎంతో పొత్తుల విషయంలో ఇంకా ఒక చర్చలు ఇంకా కొలికి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే బీజేపీ అలాగే జనసేన ఈ రెండుకు సంబంధించినటువంటి ఒక పొత్తు కూడాను ఈరోజు సరైనటువంటి కొలికి రాలేదు. అయితే ఈ రోజు నుంచి ఇంకొక 2 రోజుల్లో పూర్తిగా నామినేషన్ల ఉపసంహరణ ఉండేటువంటి ఒక 2 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ఈ 2 రోజుల్లోనే అత్యంత కీలకంగా మారినటువంటి పరిస్థితి కూడాను నెల్లూరు నగర కార్పొరేషన్లో కావచ్చు, అలాగే బుచ్చిరెడ్డిపాలెంలో కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈరోజు 54 వార్డులు ఉంటే తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి 155 నామినేషన్లు, వైసీకి సంబంధించినటువంటి 139 నామినేషన్లు కూడా దాఖలైనటువంటి పరిస్థితుల్లో సిపిఎం సంబంధించినటువంటి 50 ఉన్నాయి, అలాగే బీజేపీకి సంబంధించినటువంటి ఒక నామినేషన్లు 39 వరకు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఏ పార్టీల మధ్య పొత్తు కుదురుతుందో, ఈ పొత్తు కుదిరిన తర్వాత ఆయా పార్టీలకు చెందినటువంటి ఒక అభ్యర్థులు వాళ్ళ యొక్క నామినేషన్లు ఉపసంహరణ చేసుకునేటువంటి అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఈరోజు స్క్రూటినీ మొదలుపెట్టారు. వీటిని రాజకీయ పార్టీలు ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అన్ని రాజకీయ పార్టీలకు చెందినటువంటి ఒక ప్రధాన నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడాను నెల్లూరు జిల్లాలో తిష్ట వేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వైసీపీ నుంచి అధినాయకత్వంలో ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా నెల్లూరుకు చేరుకున్నారు. అలాగే టీడీపీకి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడు రాష్ట్ర అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమంది కీలకమైనటువంటి నేతలు, మాజీ మంత్రులు కూడాను నెల్లూరులో తిష్ట వేసి ఈ ఎలాగైనా సరే ఒక దీనిలో నెల్లూరు నగరపాలక పంచాయతీలు జరుగుతున్నటువంటి ఒక ఎన్నికల్లో ఒక స్పష్టమైనటువంటి ఒక మార్కు చూపించాలనేటువంటి విధంగా టీడీపీ ముందుకెళ్తుంటే, అధికారాన్ని గతంలో వైసీపీ నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని చేజిక్కున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో టీడీపీకి నెల్లూరు నగరపాలక మేయరు రావడం జరిగింది. అయితే తిరిగి వైసీపీ దీన్ని చేజిక్కించేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడాను తెలుగుదేశం సంబంధించినటువంటి పార్టీ కూడాను దీన్ని ఎలాగైనా సరే ఒక తమకున్నటువంటి పట్టును నిలుపుకొని ఒక మేజర్ రోల్ పోషించాలి, ప్రత్యేకమైనటువంటి ఒక స్థానాన్ని నెల్లూరు నగరపాలక పంచాయతీలో నిలుపుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో పోరాడుతుంది. రాజకీయ వేడి నెల్లూరు నగరపాలక సంస్థ జరుగుతున్నటువంటి ఎన్నికల యొక్క రాజకీయ వేడి జిల్లా వ్యాప్తంగా కూడా ఉన్న నేపథ్యంలో పూర్తిగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక దృష్టి అయితే నెల్లూరు నగరం మీద ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. విడుదల భాషతో రాజేష్, TV5.